చంద్రబాబు ఐటీ స్కామ్ పై ఏపీ సిఐడి రంగంలోకి దిగనుంది ఐటీ స్కామ్ స్కిల్ స్కామ్ మూలాలు ఒకే చోట ఉన్నాయన్న అంశంపై విచారణ జరపనుంది సిఐడి రెండు స్కాముల్లో ఒకే వ్యక్తులు ఉండడంపై విచారణకు సిద్దమైంది మనోజ్ వాసుదేవ్ పార్థసాని యోగేష్ గుప్తాలకు సిఐడి నోటీసులు ఇచ్చింది వీరిద్దరినీ విచారించనుంది ఇక టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ ఇప్పటికే అభియోగాలున్నాయి నాలుగేళ్లుగా ఈ వ్యవహారంపై ఐటీ శాఖ విచారణ జరుపుతోంది ఇక స్కిల్ స్కామ్ లో కూడా భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి రెండింటిలో భారీగా డబ్బులు చేతులు మారిందని చంద్రబాబు పీఏపై అభియోగాలున్నాయి అయితే రెండు స్కాముల్లోనూ డబ్బు చేరింది ఒక్కరికి అంటున్నాయి దర్యాప్తు సంస్థలు దీంతో స్కాముల్లో ఉన్నవారి మధ్య సంబంధాలపై సిఐడి దృష్టి పెట్టింది దుబాయ్ లో కూడా చంద్రబాబు డబ్బు అందుకున్నట్టుగా అభియోగాలున్నాయి ఈ వ్యవహారంపై కూడా దృష్టి పెట్టనుంది సిఐడి త్వరలో విచారణ బృందం దుబాయ్ వెళ్లి ఎంక్వైరీ చేయనుంది మరింత సతీష్ సతీష్ చెప్పండి ఏపీ సిఐడి ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది అటు ఐటీ స్కామ్ ఇటు స్కిల్ స్కామ్ రెండింటి మూలాలు ఒకే చోటు ఉన్నాయి ఒకే వ్యక్తులు ఉన్నారనే అంశానికి సంబంధించి కూడా విచారణ జరపబోతున్నట్టుగా చెప్తున్నారు పూర్తి అప్డేట్స్ ఏంటి బిందు ఖచ్చితంగా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు నోటీసులు ఇచ్చినటువంటి వ్యవహారంలో చంద్రబాబు రాజధాని నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్ట్లు ఎవరైతే పొందారో ఆ కాంట్రాక్ట్ సంస్థల నుండి కొన్ని బోగస్ కంపెనీలను బోగస్ ఇన్వాయిస్ని సృష్టించి మరి షెల్ కంపెనీల ద్వారా వందల కోట్లు ఆ ముడుపులు తీసుకున్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి నోటీసుల డొంక ఇప్పుడు కదులుతుందని చెప్పొచ్చు ఆ తీగ లాగిన తర్వాత ఇప్పుడు మరిన్ని వ్యవహారాలు ఇందులో తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితుంది ఏదైతే రాజధానిలో కాంట్రాక్టులు పొంది అమరావతిలో కాంట్రాక్టులు పొంది టిట్కో హౌసింగ్లో కాంట్రాక్టులు పొంది చంద్రబాబుకి ముడుపులు అందించారో ఆ ముడుపులు అందించినటువంటి వ్యక్తులు ఇతర స్కామ్లకు సంబంధించినటువంటి కూడా ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలోనే జరిగినటువంటి ఇప్పటికే గత మూడున్నర సంవత్సరాలుగా విచారణ జరుగుతున్నటువంటి స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సాక్షాత్తు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ స్కామ్ విచారణ జరుగుతుంది సో ఈ రెండింటిలో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది దీనిపైన సిఐడిని ఆ రంగంలోకి దించాలని కూడా నిర్ణయించింది ఎందుకంటే ఈ రెండింటి స్కామ్స్కి సంబంధించి కూడా అమరావతిలో నిర్మాణాల ద్వారా ముడుపులు తీసుకున్నటువంటి స్కామ్ కానీ మరొక వైపు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి స్కామ్ కానీ రెండింటికి సంబంధించినటువంటి మూలాలు ఒకే చోట ఉన్నాయన్న అంశాన్ని అధికారులు గుర్తించారు సిఐడికి సంబంధించి ఇప్పుడు సిఐడి ఎందుకంటే ఇప్పటికే అమరావతిలో జరిగినటువంటి అక్రమాలపైన సిఐడి విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్కామ్లో కూడా ఏదైతే మనోజ్ వాసుదేవ్ పార్థ పార్థశాని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ బోగస్ కంపెనీలు సృష్టించి చంద్రబాబుకి ముడుపులు ఆ ఫ్లో చేసినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించి మనోజ్ వాసుదేవ్ అదే అదేవిధంగా స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో నిందితుడు యోగేష్ ఆ గుప్తాలకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సిఐడి నోటీసులు ఇచ్చింది సో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి మూలాలు కూడా ఒకే చోట ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాన్ని దర్యాప్తు చేయబోతున్న పరిస్థితి అలాగే టిట్కోయల నిర్మాణంలో ఏదైతే రేట్లు పెంచి కంపెనీలు కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించినటువంటి అభియోగాలు ఇప్పటికే గుర్తించింది ఐటీ ఇచ్చినటువంటి నోటీసుల్లో ఏ కంపెనీల ద్వారా ఏ విధంగా ముడుపులు ఇచ్చారనే అంశాన్ని నూట పద్దెనిమిది కోట్ల అనైకొంట మనీ గుర్తించారు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితుంది సో నాలుగేలుగా ఈ వ్యవహారాలపైన ఇప్పటికే కేంద్ర ఆ ప్రభుత్వానికి చెందినటువంటి ఆదాయ పనుల శాఖ విచారణ జరుగుతుంది మరొక వైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి జరిగినటువంటి అవినీతి సుమారుగా మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలను అది కూడా సేమ్ సెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టినటువంటి పరిస్థితి దీనిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుగుతోంది దానికి సంబంధించిన సిఐడి కూడా అరెస్టులు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఈ రెండు స్కాముల్లో కూడా డబ్బు అందుకున్నటువంటి వ్యక్తి కామన్ పర్సన్ ఆ వ్యక్తి చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్గా అభియోగాలు ఉన్నాయి ఐటీ శాఖ ఇప్పటికే ఆ చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ పెండిఆర్ శ్రీనివాస్ నివాసంలో గతంలో సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితుంది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా ఈ రెండు స్కాముల్లో కూడా డబ్బులు అందుకునే వ్యక్తి చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్గా అభియోగాలు ఉన్నాయి ఈ రెండు స్కాముల్లో డబ్బు చేరింది ఒక్కరికే అని దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి సో దీంతో ఇందులో ఎవరెవరి ద్వారా ఎందుకంటే ఇప్పటికే ఐటీ ఇచ్చినటువంటి నోటీసుల్లో చంద్రబాబు పేరు ఉంది లోకేష్ పేరు ఉంది పిఎస్ శ్రీనివాస్ పేరు ఉంది సో వీటన్నిటితో పాటుగా దుబాయ్లో కూడా చంద్రబాబు డబ్బులు అందుకున్నట్టుగా అభియోగాలు ఉన్నాయి దీనిపైన కూడా సిఐడి దర్యాప్తు చేయబోతుంది త్వరలో దుబాయ్కి విచారణ బృందాన్ని కూడా పంపించబోతుంది సో ఇప్పుడు సిఐడి రంగంలోకి దిగిన తర్వాత మరింత విస్తృతంగా ఈ రెండు కుంభకోణాలకు సంబంధించి ముఖ్యంగా డబ్బులు తీసుకున్నటువంటి పాత్ర పాత్రదారులు దాన్ని ఫ్లో చేసినటువంటి సూత్రధారు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు సిఐడి విచారించేటువంటి అవకాశం ఉంది ఓకే సతీష్ థ్యాంక్ యూ